శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎన్నికల అధికారిని ఆశాలతపై మంత్రి అప్పలరాజు విమర్శలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్న ప్రచార రథాన్ని అధికారులు నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అప్పలరాజు ఘటనా స్థలానికి వచ్చి ఆశాలతపై మండిపడ్డారు. అవకాశం ఉంటే మీ దుక్కున్న చోట ఫిర్యాదు చేసుకోవాలని, నా ప్రచార రథాలు ఆపే హక్కు మీకు లేదంటూ ఫైర్ అయ్యారు. అలాగే నిబంధనల ప్రకారం డ్యూటీ చేస్తున్నామని వివరణిస్తున్న అధికారిపై మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేనమ్మా, ఎంత జెండా ఉండాలి, మాకు రూల్ చెప్పండి. మాకు మీకు ఇచ్చాం కదా, ఇదిగో మీరు ఇచ్చిన పర్మిషన్ చూపించండి. మాకు మీరు ఇచ్చిన దానిలో మాకు చూపించండి. మాకు ప్రచార రథాలు రాష్ట్రంలో ఇంకెక్కడ లేవా? ఒక బలాసురాలైనా ప్రచార రథం మీద తమాషా ఇది. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎన్నికల అధికారిని ఆశాలతపై మంత్రి అప్పలరాజు విమర్శలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్న ప్రచార రథాన్ని అధికారులు నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అప్పలరాజు ఘటనా స్థలానికి వచ్చి ఆశాలతపై మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ మనీషా. శ్రీకాకుళం జిల్లా సంబంధించి పలాస ఎవరైతే మంత్రి అప్పలరాజు ఎప్పుడు కూడా ఫైర్ అధికారులపై ఫైర్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం శ్రీకాకుళం జిల్లా సంబంధించి ఎన్నికల ప్రచారం నిబంధనలకు విరుద్ధంగా కూడా ఒక వాహనాలు తిరగడం చూసి ఆ యొక్క ఎన్నికల అధికారులు ఫ్లయింగ్ చేయడం ఎవరైతే ఉన్నారో ఆధారాన్ని కూడా పూర్తిగా ఆ యొక్క నిలుపుదల చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. అయితే వైకాపా సంబంధించి ప్రచారాన్ని అధికారులు పూర్తిగా నిలుపుదల చేయడంతో ఈ యొక్క విషయం తెలిసినటువంటి మంత్రి అప్పలరాజు ఆ యొక్క ప్రచార రథాలు హక్కు ఆపే హక్కు మీకు ఎవరిచ్చారంటూ కూడా ఆ యొక్క ఆచారాలపై పూర్తిగా ఫైర్ అయిన పరిస్థితి, అప్పటికే నిబంధనల ప్రకారం డ్యూటీ చేస్తున్నామని చెప్పేసి వివరణ ఇచ్చేందుకు కూడా ఆచారాన్ని ప్రయత్నించినప్పుడు కూడా కనీసం ఆవిడ ఎన్నికల అధికారిగా ఫ్లయింగ్ ఫ్లాడ్ గా ఉన్న అధికారం చెప్పేసి కూడా ఆలోచించకుండా దురుషిగా ప్రవర్తిస్తూ కూడా ఆపై పూర్తిగా కోపజనకమైనటువంటి పరిస్థితి అయితే మంత్రి అప్పలదైంది. అయితే మరొక పక్క చూసుకుంటే మాత్రం ఒక పక్క ఏదైతే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి ఒక్క వాహనాన్ని అయితేనేమి అది ముందుగానే మేము హెచ్చరించిన పరిస్థితి, అయితే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ కూడా కొన్ని అయితే ప్రచార వాహనాలు తిరుగుతున్నా ఆ వాహనాలు ముందుగానే మీరు కట్టడి చేయాలని చెప్పేసి గతంలో మీరు చెప్పినప్పుడు కూడా దాన్ని ఉల్లంఘించడం వల్ల పూర్తిగా ప్రచార రథాన్ని ఆపాలని చెప్పేసి ఆచారాన్ని అయితే పూర్తిగా ఆ యొక్క తలాస అప్పటి ఏదైతే శ్రీధర అప్పలరాజు కూడా చెప్పి ప్రయత్నం చేసినప్పుడు కూడా కనీసం ఆ యొక్క ఆచారాన్ని మాటలు కూడా పూర్తిగా వినకుండా కూడా ఏం చేసుకుంటారో తీసుకుంటారో తీసుకోండి అని చెప్పేసి దురుసుగా మాట్లాడిన పరిస్థితి అయితే పూర్తిగా ఉంది. అయితే ఏదైనప్పుడు కూడా ఈ యొక్క పక్క ఎన్నికలు ఎంతో కట్టుదిట్టంగా చేయాలని చెప్పేసి ఆలోచించినప్పుడు కూడా ఇటువంటి మంత్రి ఒక అప్పలరాజు ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడంపై స్థానికంగా ఉన్నటువంటి పలాస నియోజకవర్గ ప్రజలు అయితే మాత్రం పూర్తిగా నివ్వెరపోయిన పరిస్థితి నడుకుంది. అంటే కనీసం ఎన్నికల అధికారులే గ్రహించని కనీసం గౌరవించని మంత్రి ఈ రోజు కనీసం ఎలా రానున్న భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఎలా మారుస్తారని చెప్పేసి ఒక పక్క అది టీడీపీ సంబంధించిన నేతలు అయితేనే నియోజకవర్గ ప్రజలు మాత్రం కొద్దిగా మాత్రం మంత్రి అప్పలరాజు మధ్య పూర్తి గురుగా ఉన్న పరిస్థితి. అయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వీడియో మాత్రం పూర్తిగా వీడియో సోషల్ మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా ఈ రోజు అయితే మాత్రం మనం వేసుకుని కూడా పూర్తి ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే మనకు ఉంది మనీష. సంతోష్, ఇక్కడ సిద్ధిరి అప్పలరాజు కూడా అంటే వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే దీనిపైన ఎన్నికల అధికారి కూడా ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు? ఆవిడ మాత్రం పూర్తిగా అప్పలరాజుకి వివరించే పరిస్థితి అయితే నడుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ప్రచార వాహనాలకు సంబంధించి ఇంటిమేషన్ కూడా మీకు ఇచ్చినప్పుడు కూడా అది ప్రచార రథంగా కూడా కన్వర్ట్ చేస్తూ కూడా మీరు ఆ యొక్క ప్రచారాన్ని కొనసాగించడం తగదని చెప్పేసి కూడా మీకు రెండు మూడు సార్లు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా దానిపై కూడా మీరు కనీసం స్పందించలేదు కదా. అందుకే ఈ నేపథ్యంలో పూర్తిగా ఆ యొక్క వాహనాన్ని అయితే పూర్తిగా నిలుపుదల చేశామని చెప్పేసి కూడా మంత్రి అప్పలరావు చెప్తున్నప్పటికి కూడా కనీసం మాత్రం ఆయనైతే పట్టించుకునే దారణాలు లేవు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఎన్నికల అధికారులకు సంబంధించి ప్లయింగ్ ఫ్లాగ్ అధికారి ఆధారానిపై ఒక మహిళను కూడా చూడకుండా కూడా దురుసుగా మాట్లాడే పరిస్థితి వల్ల విజయవంతులు కూడా చూస్తున్నాం. ఒక మహిళ అది కూడా ప్లయింగ్ ఫ్లాగ్ ఒక అధికారిని అయినప్పటికీ అంతా కూడా గౌరవించినప్పటికి కూడా మంత్రి అప్పలరాజు ఒక మంత్రిగా ఉండి కూడా కనీసం ఆ యొక్క ఆమెకు కూడా కనీసం గౌరవించే పరిస్థితి పూర్తిగా లేదని చెప్పేసి మనకు విజయవంతులు కూడా తెలుస్తుంది మనీష. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ప్రచార రథాలు రాష్ట్రంలో ఇంకెక్కడ లేవా? ఒక బలాసురాలైనా ప్రచార రథం మీద తమాషా ఇది. ప్రచార రథాలు రాష్ట్రంలో ఇంకెక్కడ ఉన్నాయా లేదా? ఇలా వినమ్మా, ఇలా వినమ్మా, నా వైపు చూడమ్మా. ప్రచార రథాలు రాష్ట్రంలో ఇంకెక్కడ లేవా? ఉన్నాయా లేదా? జస్ట్ సార్ లో
పెట్టి మీరు ఎలాంటి పర్మిషన్ ఇస్తారు ఇవ్వండి, మాకు పర్మిషన్ మేము పెట్టుకుంటాం మీకు.